Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan veta modalayindi ika vadivadiga adigulu rajakeela trend ippudu baaga maaripoyindi em chesina kuda anta kuda prasadam meeda bhakti maatrame janalu devulani chebutunna vaari votla kosam paraakullata ekkuvaga untondi veetiki evaru atithulu kaadu ala chuste kanaka adhikaranlo unna YCP kuda ide vidhanga తన వంతు ప్రయత్నాలు చేసుకుంటోంది. మూడేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. హామీలు చాలా చేశామని చెబుతున్నా అందులో కొన్ని ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఆయా సెక్షన్లు కూడా వాటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. వారిని కూడా అక్కున చేర్చుకునేందుకు జగన్ ఇప్పుడు పావులు గదుపుతున్నారు. తన మానస పుత్రిక అయిన సచివాలయం ఉద్యోగులకు జగన్ ఇప్పుడు అతిపెద్ద వరం ఇచ్చారు. వారిని అసలైన ప్రభుత్వ ఉద్యోగులను చేస్తున్నారు. ఇన్నాళ్ళు గొడ్డు చాకరీ చేసినందుకు వారికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతోంది. ప్రొబేషన్ డిక్లరేషన్ మీద జగన్ సంతకం చేశారు. దాంతో ఖచ్చితంగా లక్ష మందికి పైగా ఉద్యోగులకు న్యాయం జరగనుంది. అలాగే వారికి క్రొత్త పీఆర్సీ కూడా అమలవుతుంది. ఒక విధంగా వారిని ఖుషీ చేసే ప్రయత్నం ఇది అని అంటున్నారు. ప్రభుత్వానికి ముఖ్యంగా ఖజానాకు ఇది అతిపెద్ద ఆర్థిక భారం అంటున్నారు. మరి జగన్ ఎందుకు ఇంత సాహసం చేస్తున్నారంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆయా వర్గాల నుంచి మెప్పు పొందడానికే అని అంటున్నారు. దాదాపుగా 5 లక్షల ఓట్లుగా సచివాలయ ఉద్యోగులున్నారు. దాంతో వారి కోరిక తీర్చిన దేవుడిగా జగన్ కనిపించాలనుకుంటున్నారు. ఇక వీరితో పాటే తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక గుడ్ న్యూస్ జగన్ చెప్పబోతున్నారని అంటున్నారు. సిపిఎస్ కోసం వైసీపీ సర్కార్తో దాదాపుగా పోరాడుతున్న ఉద్యోగులకు జగన్ మధ్య మార్గంగా ఒక మంచి మాట చెబుతారని తెలుస్తోంది. ఈ మధ్యన శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు జగన్ వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు గత పాలకులు ఏ మేలు చేయలేదని, వారికి ఊహకు కూడా అందని విషయాలను తాము చేయబోతున్నామని, అయితే ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కూడా ఆరోపించారు. అంటే సిపిఎస్ విషయంలో నాడు టీడీపీ పూర్తి మౌనం దాల్చిందని, దానిని టేకప్ చేసి హామీ ఇచ్చామని జగన్ అంటూనే ఇప్పుడు దానిని వేరే విధంగా అమలు చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోకుండా తాము అన్ని మార్గాలు చూస్తున్నామని ఆయన చెప్పడం వెనుక జీపీఎస్ ప్లాన్ ఉందని అంటున్నారు. అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్నమాట. అటు పాత పెన్షన్ విధానం కాకుండా ఇటు సిపిఎస్ కాకుండా జీపీఎస్ని అమలు చేయడం ద్వారా 13 లక్షల మంది దాకా ఉన్న సర్కారీ ఉద్యోగుల మన్ననలు పొందాలని జగన్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పలుమార్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు దఫదఫాలుగా జరుపుతోంది. ఇవి కనుక ఒక కొలిక్కి వస్తే జీపీఎస్ని ప్రకటిస్తారని అంటున్నారు. మొత్తానికి కొద్ది నెలల వ్యవధిలోనే ఈ ప్రకటన కూడా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన మరికొన్ని హామీలను తీర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటితో పాటు తాను ఎన్నికలలో చెప్పిన వాటిని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మరికొన్ని కీలకమైన హామీల మీద కూడా జగన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. 3 రాజధానుల విషయంలో కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం కొద్ది నెలల్లోనే ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ ఒక్క పక్కా ప్రణాళిక ప్రకారం పెండింగ్ ఇష్యూని వరుసపెట్టి పరిష్కరించుకుంటూ వెళుతున్నారని అంటున్నారు. ఈ ఏడాది చివరికి ఇలా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పార్టీపరమైన రాజకీయ ఇబ్బందులను కూడా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది మొదటి నెలకు పూర్తి పర్ఫెక్ట్గా ఉంటే ఆ మీదట ఏపీలో అతిపెద్ద రాజకీయ సంచలనానికి వైసీపీ తెరతీసినా తీయవచ్చు అంటున్నారు. అదే అందరి నోటిలో నానుతున్న ముందస్తు ఎన్నికల వ్యవహారం అన్నమాట. చూడాలి మరి.